గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకరం రేపింది. దొంగతనం చేసేందుకు ప్రయత్నించిందని 21 ఏళ్ల యువతిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ యువతి దొంగతనానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇలా కట్టేసి కొట్టడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అహ్మదాబాద్ లోని నరోడా ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్కు షాపింగ్ చేస్తున్నట్టుగా 21 ఏళ్ల యువతి వెళ్ళింది. అది చూపించండి, ఇది చూపించండి అంటూ మాటల్లో పెట్టి బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించింది. ఆమె దొంగతనాన్ని గమనించిన షాప్ యజమాని ఆమె పారిపోకుండా పట్టుకొని చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచాడు. ఈ యువతి షాప్లో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకున్నానని అందరికీ చెప్పాడు. అక్కడ గుమ్మగా ఉన్న చుట్టుపక్కల వారందరి ముందే ఆ యువతిని రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి కట్టేశారు. ఆమె చేతులను తాళ్లతో కట్టేసిన తర్వాత ఆ యువతిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు వెళ్లేసరికి ఆమెను స్తంభానికి కట్టేసి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్లిపోయారు. అసలు అప్పటిదాకా ఏమి జరగనట్టు ఆమెను ఎవరో వచ్చి కట్టేసి వెళ్లిపోయినట్లు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. ఆమె కట్లు విప్పిన పోలీసులు ఆ యువతిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించారు. దాంతో ఆమె అసలు నిజం బయటపెట్టింది. దొంగతనానికి ప్రయత్నించిన మాట వాస్తవమే, కానీ దాని వెనుక ఓ కారణం ఉందని ఆమె చెప్పింది. తాను అంతకుముందు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశానని, ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయానని చెప్పింది. కొన్ని రోజుల క్రితం తనకు తెలిసిన వ్యక్తి నౌకర్ ఆర్నమెంట్స్ లో చోరీ చేయమని చెప్పి తనను ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపింది. షాప్ లోకి వెళ్లి మత్తు మందును వార్నర్ పై స్ప్రే చేసి జ్యువెలరీని దొంగిలించి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు చెప్పింది. తాను చెప్పినట్లు చేయకపోతే నీకున్న అఫైర్ గురించి బయట పెడతానని తాను బెదిరించాడని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. ఈ బెదిరింపు వ్యవహారం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఓ వ్యక్తితో తనకు కొంతకాలంగా అఫైర్ ఉందని ఆ యువతి అంగీకరించింది. ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బంది అన్న భయంతోనే దొంగతనానికి ప్రయత్నించానని తెలిపింది. ఇదిలా ఉండగా ఆ యువతిని అమానుషంగా స్తంభానికి కట్టేసిన వ్యక్తుల గురించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హాయ్, దిస్ ఇస్ ప్రియా, TFCC లైవ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. TFCC న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.